కర్నూలు జిల్లా పత్తికొండ మండలంలోని కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య 36వ వర్ధంతిని జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనుల వద్ద నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వ్యాపార కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బి వీరశేఖర్ మండల కార్యదర్శి పెద్దహుల్తి సురేంద్ర పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పొచ్చలపల్లి సుందరయ్య ఆశయాలు ప్రతి ఒక్కరికి ఆదర్శం కావాలని ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలియజేశారు. వంద సంవత్సరాల క్రితం ఎట్లా ఉంటుందో మన పరిస్థితి మనకు తెలుసు. ఇక్కడ చాలా మంది మూడు చీరల సద్దలకి 3 రూపాయలకి కూలి చేసిన వాళ్ళు కూడా ఉంటారు. అంటే అంతకంటే ముందు ఎంతమంది దారుణమైన పరిస్థితులు ఉంటాయో మనం అందరం చూస్తున్నాం. తిండికి కూలి చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఒక పూట భోజనానికి ఒక రోజంతా పనిచేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. చాలా మంది రకరకాలుగా తిండి కోసం పనిచేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అట్లాంటి వాళ్ళ కష్టాలు చూసి వాళ్ళ కష్టాన్ని దోపిడీ చేస్తూ ఉన్నారు అని చెప్పేసి వీళ్ళకు సంఘం కావాలా, సంఘం ఉంటే సంఘం ద్వారా కొన్ని హక్కులు సాధించుకోవాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం అని చెప్పేసి ఒక సంఘాన్ని పెట్టాడు ఆయన నెల్లూరు జిల్లా అలగారిపాడు. ఆయన సొంతూరు అలగారిపాడు.